ఓకే, అసలు మీరు బిగ్ బాస్ 2లో నుంచి ఎలిమినేట్ అవ్వడానికి గల కారణం ఏంటి? అంటే అతి తొందరగా బయటకు వచ్చి మళ్ళీ ఓటింగ్లోనేమో ఎక్కువ ఉండి కన్ఫ్యూజన్గా లేదా? అంటే ఒక వెళ్ళడం ఏమో దూసుకుంటా బుల్లెట్ లాగా వెళ్ళారు, బయటికి రావడం సెలబ్రిటీగా వచ్చారు, అండ్ తక్కువ టైంలో బయటకు వచ్చారు, మళ్ళీ ఓటింగ్ లెవెల్లో మాత్రం బాగుంది. సో దీన్నంతా అసలు ఎలా కంపేర్ చేసుకోవచ్చు? నేను ఓటింగ్స్ పడడానికి ఒకటే రీజన్ అండి, జనాలు నాకు చెప్పింది ఏంటంటే మీరు బిస్కెట్ వేయట్లేదు, ఇప్పుడు కూడా వేస్తే వేయండి అంతే, నేను ఇంతే, నేను ఇది, నేను మీ సంజనాని అంతే, నేను ఇప్పుడు మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి కౌశల్కి సపోర్ట్ చేస్తానని జైలు కొట్టి కౌశల్ పేర్లు వాడుకొని ఇంకా వేరే వారి పేర్లు వాడుకొని నేను ఇచ్చేస్తానని హామీలు ఇచ్చి, దొంగ హామీలు ఇచ్చి ఇవి చేసి నేను ప్రమాణం చేస్తున్నాను, నేను సపోర్ట్ చేస్తాను, ఇచ్చేస్తాను నీకు, వెళ్ళంగానే కౌశల్ సపోర్ట్ ఎందుకు సపోర్ట్ చేస్తారండి? ఇప్పుడు నన్ను పంపించారు, నా గేమ్ నేను ఆడుకుంటా లోపలికి వెళ్ళాక, కౌశల్కి నేను ఎందుకు సపోర్ట్ చేస్తా? అలాగే నూతన్ నాయుడు, శ్యామలా గారు, ఎవరైనా సరే ఇప్పుడు నేను సపోర్ట్ చేస్తాను, ఎందుకు సపోర్ట్ చేస్తానండి ఎవరైనా వెళ్ళి? యాక్చువల్గా అయితే అది సపోర్ట్ అనేది కాని పని, ఎందుకంటే కాని పని అది 100%. ఒకవేళ బయటకు చెప్పినా కూడా అది లోపలికి వెళ్ళిన తర్వాత అది ప్రాక్టికల్ గా ప్రూవ్ కాదు 100%. ఎందుకంటే ఇప్పుడు నన్ను పంపిస్తున్నారండి, నా గేమ్ నేను ఆడుకుంటా. ఇప్పుడు కౌశల్కి నాకే నామినేషన్ పడింది అనుకోండి, నేను కంపల్సరీ కౌశల్ చేస్తాను, కానీ నేను సెల్ఫ్ నామినేషన్ చేసుకోను, ఎందుకంటే అది నా స్వార్థం 100%. నేను ఆడుకోవాలి, నేను గెలవాలనుకుంటాను, కానీ పక్క నుండి ఆయన గెలిపించడానికి మన బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వెళ్తామండి? జనాలు ఎందుకు చిన్న లాజిక్ మిస్ అయిపోతున్నారు? ఆయన అలాగే నూతన్ నాయుడు గారు చేసిన నమ్మక ద్రోహం మీకు పక్క నుండి చూశారు ఫస్ట్ ఎపిసోడ్ ఆయన నామినేషన్ చేయకపోతే ఆ ఒక్క ఓటు వల్ల నేను ఎలిమినేషన్ అవ్వాల్సి వచ్చింది. లేదనుకో ఆ ఒక్క ఓటు అనేది ఇప్పుడు 2 ఓట్లతోనే నాకు ఆగిపోయేది, నాకు ఎలిమినేషన్ ఆగిపోయేది, హ్యాపీగా ఉండేదాన్ని బిగ్ బాస్ హౌస్లో. పంపించింది ఆయన కదా, ఎలిమినేట్ చేసింది ఆయన. తర్వాత ఇంకొకటి, నీకు నీ కోసం వెళ్ళిపోయి బిగ్ బాస్ ముందు కెమెరా ముందు బట్టలు ఇప్పి నీ మాట్లాడనమ్మా అని చెప్పి అబద్ధం చెప్పాను నా దగ్గర, నేను ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయానండి. తర్వాత నాన్నగారు ఏం చెప్పారు, మీరు ఎవరి గురించి మాట్లాడండి, అది అది అబద్ధాలు కావు ఆయన చెప్పి. మరి తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఆయన నా గురించి పక్కన ఈ చెప్పి సంజన ఇలాంటిది సంజన అలాంటిది అని చెప్పేసి నమ్మక ద్రోహం చేసింది ఆయనే, నమ్మక ద్రోహం చేశారు ఆయన, పక్క నుండి మోసం చేశారు. అలాంటి వాడు నమ్మి నువ్వు ఎట్లా ఓటు వేస్తున్నావు? నాకు అర్థం కాదు, నువ్వు హీరో నువ్వు ఎట్లా చెప్పుకోగలుగుతున్నావు? ఫస్ట్ నువ్వు చూడు, ఫస్ట్ ఎపిసోడ్ ఫస్ట్ వీక్ ఉన్నావు, రాతపడి జైల్లో ఉన్నాడండి, కొంచెం సింపతి లేదా? ఆ పిల్ల ఉండి దోమలు నేను ఉన్నావు కదా అమ్మా సంజన, ఇదమ్మా నువ్వు నా తోడబుట్టిన చెల్లి లాంటి దానివి అని అన్ని సోది చెప్పి నువ్వు పక్క నుండి నాకు ఇంత నమ్మక ద్రోహం చేసాను అతను, నువ్వు వెళ్ళిపోయి బిగ్ బాస్ దగ్గర వెళ్తున్నానని జనాలు ఏ రకంగా ఓట్లు అడుకోగలుగుతున్నావు? 100% కదా, జనాలు ఏ రకంగా వెళ్ళిపోయి కౌశల్ సపోర్ట్ చేస్తున్నారు, ఓట్లు వేస్తున్నారు కదా? ఇప్పుడు నాకు చేస్తాను, నీకు సపోర్ట్ చేస్తానామా అని నువ్వు నాకు చెప్పి వెళ్ళిపోయి నువ్వు నన్ను నామినేషన్ వేసినోడివి ఎలిమినేషన్ కి. సో అట్లాంటిది నువ్వు కౌశల్కి వెళ్ళిపోయి చేస్తా అంటే జనాలు ఎలా నమ్ముతున్నారు? ఈ చెంచాలు వెళ్ళిపోయి కౌశల్ ఫ్యాన్స్ అని చెప్పేసి వాళ్ళ ఫ్యాన్స్ నిజంగా ఫ్యాన్స్కి కూడా ఈయన సపోర్ట్ చేసే వాళ్ళు లేరు. వీళ్ళు చెంచాగిరీలు, వీళ్ళు ఇచ్చే డబ్బులకి, వీళ్ళు ఓట్లకి, స్టూడెంట్స్ని కొనుక్కోవడాలు, ఓట్లు వేయించుకోవడాలు, వెబ్సైట్లు చేయించడాలు, వీళ్ళకి వీళ్ళే మెసేజ్లు చేయడాలు, ఇలాంటివి చేయించుకొని హీరో అవుదాన్ ట్రై చేస్తున్నాడు. ఆయన ఎప్పుడు జీరోనే, హీరో ఎప్పుడు కాడు, అది 100% క్లియర్. ఒకవేళ నేను 100% కోరుకుంటున్నాను వెళ్ళకపోయినా వెళ్తే, ఇప్పుడు నేను ఎవరి గురించి ఇంతకుముందు చెప్పి వాళ్ళు బయట పడతారు చూడండి అన్నాను, ఈయన కూడా బయటపడే రోజు వస్తుంది. ఓకే 100%. ఓకే, ఈయన ఇంతకుముందు కౌశల్ గారు గురించి, బాబు చెప్పాను అని క్యారెక్టర్ వేరుందని, ఇప్పుడు బయటపడుతుంది అని క్యారెక్టర్ ఏంటి అనేసి జనాలు అర్థం చేసుకుని ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు, అమ్మ నువ్వు చెప్పింది కరెక్ట్ నానా అనేసి. సో ఈయన క్యారెక్టర్ కూడా బయటపడే రోజు పక్కా ఉంటుంది. నేను వెళ్ళినా వెళ్ళకపోయినా ఆయన వెళ్ళినప్పుడు ఇది చెప్తున్నా జనాలకి, ఇది రాసుకోండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. Subscribe Myra Media. Subscribe Myra Media. Chudandi. Enjoy.